900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువ చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్ లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్, విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూర్, తిరుపతి. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులు అమరజీవి పొట్టి శ్రీరాములు అని పలువురు వక్తులు పేర్కొన్నారు. కావలి పట్టణంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఆర్యవైశ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పాదర్తి నాగరాజు మాట్లాడుతూ, పొట్టి శ్రీరాములను కేవలం జయంతి, వర్ధంతి కార్యక్రమాలప్పుడే కాకుండా వివిధ సందర్భాల్లోనూ స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పవన్ కళ్యాణ్ తన పార్టీ ఆవిర్భావ సభకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టి భావితరాలకు ఆయన పేరు తెలిసేలా చేయడాన్ని అభినందిస్తున్నట్లు చెప్పారు. టీడీపీ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, ఆమరణ దీక్ష చేసి తెలుగువారి కోసం ప్రాణాలను అర్పించిన మహనీయులు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ఆయన తెలుగువారు ఐక్యమత్యంగా ఉండాలని ఆకాంక్షించారన్నారు. టీడీపీ నాయకులు రవిచంద్ర, కిషోర్ బాబు, ప్రసాద్, శ్రీహరినాయుడు, బాలగురుస్వామి, శ్రీకాంత్, రామకృష్ణ, రమేష్, రాము, దేవకుమార్ పాల్గొన్నారు. వైసీపీ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నాయకులు అమర వేదగిరి, కనుమర్లపూడి నారాయణ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈరోజు రాజకీయ నాయకులు కానీ ఎవరైనా కానీ ఆ సమయం వచ్చినప్పుడే ఆయన తప్పక ఆయన గుర్తుండే సందర్భాలు తప్పకుండా ఉన్నాయి. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలు పార్టీ పెట్టుకుని మచిలీపట్నంలో పుట్టి శ్రీరామ నామకరణం ఆయన పేరు పెట్టుకుని సభా ప్రాంగణానికి చీడు చాలా హర్షించదగ్గ విషయం. ఈరోజు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారిని నేను వ్యక్తిగతంగా నేను అభినందిస్తున్నా. థ్యాంక్ యూ. బానిసత్వానికి గురవుతున్నటువంటి సందర్భంలో తెలుగు ప్రజలకు ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలి అని ఆమరణ నిరాహార దీక్ష చేసి అసూలు బాసినటువంటి పొట్టి శ్రీరాములు గారికి మనము ఈ 123వ జయంతి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీ పొట్టి శ్రీరాములు గారికి ఎంతో పేరు వచ్చే విధంగా ఆయన స్మరించుకుంటూ పొట్టి శ్రీరాముల పేరు మీద ఒక తెలుగు విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు, అటువంటి మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మనం అందరం పొట్టి శ్రీరాములు గారి 123వ జయంతి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు మన రాష్ట్ర ప్రభుత్వం మన కమ్యూనిటీ మీద ఎన్నో విధమైనటువంటి దాడులు జరుపుతా ఉంది. వీటన్నిటిని మన యూనిటీగా మన సంఘ సభ్యులందరూ కూడా ఎదుర్కొని మన సభ్యులకి చేదోడు వాదోడుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబా సూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.